హలో ఫ్రెండ్స్, 23న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సూర్యప్రతాప్ అందరూ కూడా అలా నిలబడి ఉన్నప్పుడు, పోతురాజులు ముందల ఆడుతూ ఉన్నప్పుడు దీపక్ ఇలా గట్టిగా విసురుతాడు. అప్పుడు ఎవరికో దెబ్బ తగలటంతో కింద పడబోతూ ఉంటారు. ఇక అప్పుడే రూప అప్పలనాయుడు ఇద్దరు గట్టిగా అరుస్తారు. ఏయ్ అని చెప్పి రూప అరిస్తే, చూసుకున్నాడండయ్యా అని అప్పలనాయుడు అంటాడు. అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడు మీరు మాకు కొంచెం దారిస్తే మేము లోపలికి వెళ్తాం అనేసరికి సరే అని దారిస్తారు. ఇక లోపలికి గుడి లోపలికి వెళ్తారు. అలా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత సూర్యప్రతాప్ అందరూ కూడా ఇంకా అక్కడ ఉంటారు కదా, గుడిలో పూజ చేయించడానికి అక్కడికి వెళ్తారు. ఫస్ట్ సూర్యప్రతాప్, తర్వాత అందరూ నిలబడతారు. దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగానే వెనక నుంచి రేణుక గట్టిగా ఒక్కసారిగా ఏ అని చెప్పి అరుస్తుంది. అలా అరిచేసరికి అందరూ అలా అమ్మవారు వచ్చారు అనుకుని అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే రేణుక ఇలా అంటూ ఉంటుంది, అయితే 20 ఏళ్ల క్రితం గర్భంతో ఉన్న నేను గుడికి బోనం ఎత్తుకు రాకూడదని తెలియక గర్భంతో ఉన్న నేను 20 ఏళ్ల క్రితం ఇక్కడికి బోనం ఎత్తుకొని వచ్చాను, అందుకు నన్ను కత్తులతో చంపేశారు. అందుకే ఇప్పుడు గర్భంతో ఉన్న ఈ అమ్మాయి బోనం ఎత్తుకొని గుడికి వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడ ఉన్న పోతురాజులు కత్తులతో చంపబోతున్నారు, నరికి నరికి చంపబోతున్నారు. ఈ అమ్మాయి ఇప్పుడు చచ్చిపోబోతుంది అని రేణుక గట్టిగా అరిచి చెప్తూ ఉండటంతో ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ, అప్పలనాయుడు, రూప, రాజు అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడు రేణుక అలా సిగం వచ్చినట్టుగా ఊగుతూ అలా మాట్లాడుతూ ఉంటుంది. మరి నిజంగా రేణుక మాటలు నమ్ముతారా, లేదా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.